న్యూ వీడియోతో వచ్చేసాను. సో చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే, అబౌ 2 ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉంటే, సో ఈ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని ఒక టైంలో 11:30 to 12:30 లోపు ఇది ఇవ్వడం చాలా మంచిది ఆ టైంలో. సో నేనైతే ఇస్తున్నాను ఈ విధంగా లెమన్ అండ్ హనీ అనేది, ఈ విధంగా ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను, 1½ స్పూన్ హనీ అనేది యాడ్ చేసి, సో ఈ విధంగా మిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా చాలా హెల్దీ. సో మీకు తెలిసిందే కదా సి విటమిన్ చాలా అవసరం ఇప్పుడు. అలాగే హనీ అనేది కలిపి మనము యాక్చువల్గా జనరల్గా మనము వాటర్లో వేసి తాగుతాం కదా, సో చిన్నపిల్లలకి అలా ఇవ్వకూడదు, ఇలా డైరెక్ట్గా ఇస్తేనే వాళ్ళకి బాగా అందుతుంది. హాట్ వాటర్లో లెమన్ వేసుకొని అది పెద్దవాళ్ళు చేస్తాము, బట్ చిన్నపిల్లలకి ఇది ఇవ్వడం వల్ల ఇలానే ఇవ్వాలి, ఇలా ఇస్తేనే బెటర్ అనమాట. వాటర్లో తాగి ఇవ్వడం, యాక్చువల్లీ జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా తక్కువ ఇస్తేనే బెటర్ పిల్లలకి. డైరెక్ట్గా ఫ్రూట్స్ అండ్ ఈ విధంగా ఏదైనా కూడా డైరెక్ట్గా ఇవ్వడమే బెస్ట్ అనమాట 3 ఇయర్స్ వరకు. బట్ ఇస్తూ ఉంటాం ఫ్రూట్స్ జ్యూసెస్ లిక్విడ్స్ ఓకే, బట్ అప్పుడప్పుడు. సో ఈ విధంగా అనమాట సి విటమిన్ చాలా చాలా ఉంటుంది కదా, ఈ కాంబినేషన్ అనేది మనకు తెలిసిందే చాలా చాలా మంచి కాంబినేషన్ అండ్ హెల్దీ కాంబినేషన్, చాలా చాలా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచే ఒక మంచి ఇది అనమాట కాంబినేషన్ ఇది. పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు, బట్ చిన్నపిల్లలకి ఈ విధంగా కలిపి ఒక టైం ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాళ్ళు రోగాల నుంచి దూరంగా ఉంటారనమాట. ఇమ్యూనిటీ అనేది చాలా చాలా బూస్ట్ చేస్తుంది ఈ కాంబినేషన్. సో ప్రతి ఒక్కరూ తీసుకోగలిగినదే అనమాట ఇది. జబ్బులకి అంటే ఏమంటారు, ఇవి ఉంటాయి కదా జలుబు చేస్తున్నప్పుడు, అలాగే దగ్గు వచ్చినప్పుడు ఇలాంటివి, ఇవి తీసుకోవడం కంటే ముందు నుంచి తీసుకోవడం వల్ల ఇవి రాకుండా చూస్తాయన్నమాట, తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో తేనె అనేది చిన్నపిల్లలకి నాకు ఇస్తూ ఉంటాం చిన్నప్పుడు, అంటే దగ్గు చేస్తే తేనె తీసుకుంటే మంచిది అని చెప్పి. సో అదనమాట, చూడండి ఇప్పుడు నేను తినిపిస్తున్నాను మా బాబుకి, సో తింటున్నాడు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయమని, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ ఆల్.